రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యంలో ఆదివారం చీరాల ముక్కోణం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చిన గొప్ప ప్రదాత అంబేద్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎం మనోహ్, చిరంజీవి, సాంబు, నాని, నరేష్, ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీరామనవమి, అట్లాగే క్రిస్టియన్లకి మట్ల ఆదివారం పండుగ కూడా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమం రోజు ఈ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. భారతదేశంలోనే అట్టడుగునున్నటువంటి జాతికి వాళ్ళు మహిళలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఎవరికైనా కానీ, ఎవరైతే ఈ దేశంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం అణగదొక్కబడి ఉన్నారో వాళ్ళ కోసం తన జీవితాన్ని వెచ్చించి, వారి కోసం తను సంపాదించినటువంటి జ్ఞానాన్నంతా పొందుపరిచి ఒక మహత్తరమైన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగం ఉండటం వల్లనే, ఆయన ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్లు ఉండటం వల్లనే ఈరోజు భారతదేశంలో దళితులు, అణగారిన వారు, మహిళలు తలెత్తుకొని తిరగలుగుతూ ఉన్నారు. ఆ మహానుభావుడి ప్రయాణం, ఆయన ఆశయాలను మనందరం కొనసాగించాలని, అంబేద్కర్ బాటలోనే అందరూ నడవాలని, జయంతి వర్ధంతి రోజు తెలుసుకోవటమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన బాటలో ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.